NDA భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే NDA సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఇవాళ కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. దేశవ్యాప్తంగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. అలాగే NDA ప్రభుత్వ ఏర్పాట్లపై మూడోసారి ప్రధానిగా మోదీ 100 రోజుల పాలనపై చర్చించనున్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు గురించి తాము ఏమీ నిర్ణయం తీసుకోలేదన్న రాహుల్ గాంధీ ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఉంటుందని చెప్పారు. అందులోనే అన్ని చర్చిస్తామని తెలిపారు. కూటమి మొత్తం కలిసి నిర్ణయాలు తీసుకుంటుందని, 2 సీట్లలో గెలిచానన్న రాహుల్ 2 సీట్లలో కొనసాగడం అసాధ్యమన్నారు. కానీ ఏ సీటులో కొనసాగాలి అనేది ఇంకా నిర్ణయం జరగలేదని వివరించారు. ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 27న బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఈ ఎన్నికల లెక్కింపు ఇవాళ చేపట్టనున్నారు. ప్రాధాన్యత ఓటు ప్రకారం లెక్కించనున్నారు. అందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సీఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు పంపించారు. ఆయన రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని జగన్ను కోరారు గవర్నర్. కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుందని చంద్రబాబు అన్నారు. ఏపీని ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. తన హృదయం ఉప్పొంగిందన్నారు. ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ భవిష్యత్తుపై నిబద్ధతతో ఉన్న మోదీ, అమిత్ షా, నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ జనసేన నేతలు, పురంధేశ్వరి బీజేపీ నేతలకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ను అభినందించారు. పిఠాపురంలో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న జనసేనాని పవన్ కళ్యాణ్కు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు నెగ్గడం పట్ల అభినందించారు. కుప్పంలో చంద్రబాబు 8వసారి విజయం సాధించడం, ఏపీలో టీడీపీ సునామీ విజయాల పట్ల పవన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అఖీరా ఆ రాజకీయ దిగ్గజం నుంచి ఆశీస్సులు అందుకున్నాడు. ప్రధాని మోదీ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరిగిందన్నారు. గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినట్టే చేస్తుందన్నారు. ప్రజా తీర్పును బీజేపీ నిలబెట్టుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అద్భుతమైన మెజారిటీతో గెలిపించారన్నారు నారా లోకేష్. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇచ్చిన హామీను నిలబెట్టుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలుంటాయని పేర్కొన్నారు. కక్ష సాధింపులు, వేధింపులు లాంటివి తమకు తెలియమన్నారు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించబోమని తెలిపారు. దారి తప్పిన ఏపీని సరైన దారిలో పెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీని గాని జగన్ గాని వ్యక్తిగతంగా తనకు శత్రువు కాదని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రజలు చారిత్రక తీర్పిచ్చారన్నారు. ఇది కక్ష సాధింపు సమయం కాదని, ప్రజల కోసం పనిచేసే సమయమని చెప్పారు. ఏపీకి చీకటి రోజులు ముగిశాయని, జవాబుదారీతనంతో పనిచేస్తామన్నారు పవన్. ఈసారి ఎన్నికల ఫలితాలు తమకు ఆశ్చర్యానికి గురిచేశాయని వైఎస్ జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చవిచూసిన తర్వాత ఆయన స్పందించారు. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదన్నారు. అక్కా చెల్లమ్మల ఓట్లు ఎటుపోయాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. పెన్షన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామని, పథకాలందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదని పేర్కొన్నారు. ఎన్ని చేసినా తమ ఓటు బ్యాంకును 40% దక్కించలేకపోయారన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతామని జగన్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఫలితాలను ప్రకటించారు. కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందింది. 12 స్థానాలను టార్గెట్ గా పెట్టుకున్న హస్తం పార్టీ 8 స్థానాలకు పరిమితమైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయడంకా మోపించింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డి రికార్డు నెలకొల్పారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కమలం వికసించింది. 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి వరుసగా రెండోసారి గెలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ రెండోసారి గెలుపొందారు. అటు మెదక్ లోక్సభ సభ స్థానం నుంచి మొదటిసారి రఘునందన్ రావు విజయం సాధించారు. సీఎంగా జగన్ ప్రజలను ఎంత వేధించారో నేటి ఫలితాలే నిదర్శనమన్నారు అచ్చెన్నాయుడు. రౌడీలు గూండాలతో పాలించి ఆర్థికంగా, మానసికంగా ప్రజలను హింస పెట్టారని పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థను పెట్టి అరాచకాలు చేశారన్నారు. వైసీపీ అబద్దపు మాటలను ప్రజలు నమ్మలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ, టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు టీడీపీ ఏజెంట్స్. మరోవైపు తమకు మెజారిటీ వచ్చే గ్రామాల ఈవీఎంలను టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలను సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్వో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆందోళన చేపట్టింది. ఆర్వోను సస్పెండ్ చేసి రీకౌంటింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. దర్శి కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. వైసీపీ ఓటమితో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘన విజయం సాధించడంతో పసుపు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. రోడ్లపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేశారంటూ కథనాలొచ్చాయి. ఈ కేసులో నిందితులు భుజంగరావు, ప్రణీతిరావు తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇచ్చిన ఆ కథనాలను సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది సీజే ధర్మాసనం. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కుప్పకూలింది. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన కారు ఈసారి 3వ స్థానానికి పరిమితమైంది. ఒక్క ఖమ్మంలోనే 2వ స్థానంలో నిలిచింది. మిగిలిన 16 స్థానాల్లో ఏమాత్రం ప్రభావం చూపించకపోయింది. దాంతో హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్ బోసిపోయింది. జనాలు లేక ఖాళీగా కనిపించింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అసాధారణ విజయం సాధించింది. దాంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, వసుంధరతో కలిసి దేవాంష్తో కేక్ కట్ చేయించారు చంద్రబాబు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా 3వ సారి విజయం సాధించారు. టీడీపీ కంచుకోట నియోజకవర్గాల్లో ఒకటైన హిందూపురంలో 2014-2019 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు బాలకృష్ణ. 2014లో 81,543 ఓట్ల ఆధిక్యంతో గెలిస్తే 2019లో 91,704 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి వైసీపీ అభ్యర్థి దీపికపై 31,602 ఓట్ల మెజార్టీతో బాలకృష్ణ గెలుపొందారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అఖండ విజయం అందుకోవడంతో పవన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు జన సైనికులు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5వ సారి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవిలతపై 3,15,811 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతకుముందు ఓవైసీ 2014, 2014, 2004లో ఎంపీగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి మాధవిలతకు 2,97,031 ఓట్లొచ్చాయి. నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచిన మల్లు రవి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లు రవిని సీఎం అభినందించారు. గొప్ప విజయం అందుకున్నారని కొనియాడారు.
రాష్ట్రాల్లో ఎన్డీఏకు గొప్ప విజయం దక్కిందన్నారు ప్రధాని మోదీ. ఏపీ ఒడిశా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాము రాకముందు దేశ ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, 2014 ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవని గుర్తు చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల క్రతువులో పాల్గొన్న ప్రతి ఓటరుకు అభినందనలు తెలిపారు. ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో చరిత్ర సృష్టించామన్నారు. పూరి జగన్నాథుడి ఆశీర్వాదంతో ఒడిశాలో విజయం దక్కింది అని అన్నారు. లోక్సభ ఎన్నికలు 2024 ఫలితాల్లో ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 152,513 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఒకానొక దశలో గట్టి పోటీ ఇచ్చారు. ఇక బీఎస్పీ నుంచి అధర్ జమాల్ పోటీ చేశారు. తాజా గెలుపుతో వారణాసి నుంచి వరుసగా మూడోసారి మోదీ ఎంపీగా గెలిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. స్వార్థపూరిత కూటముల ప్రయత్నాలు ఫలించలేదన్నారు. దేశ అభివృద్ది కోసం ప్రజలు ఎన్డీఏకు మరోసారి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఒడిశాలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బెంగాల్లో తమకు ఎదురుదెబ్బ తగిలిందన్నారు జేపీ నడ్డా. ఒడిశాలో అసెంబ్లీతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగా ఇక్కడ ఇప్పటి వరకు ఎదురే లేకుండా దూసుకెళ్లిన అధికార బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147 స్థానాలకు గాను కమల దళం 78 స్థానాల్లో గెలుపొందింది. బీజేడీ కేవలం 51 స్థానాలకే పరిమితమైంది. 14 చోట్ల కాంగ్రెస్, ఒక చోట సిపిఎం, 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 2019 ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పోలిస్తే బీజేడీ ఈసారి ఏకంగా 65 చోట్ల చతికిల పడింది. నాలుగు పైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈసారి బరిలోకి దిగిన ఎన్డీఏ 300 కన్నా దిగువ స్థానాలకు పరిమితమైంది. బీజేపీకు సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు రావచ్చన్న ఎగ్జిట్ పోల్ సంచనాలు తప్పాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కేవలం బీజేపీపైనే కాదని, అనేక సంస్థలతో పోరాటం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలకు కూడా వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం చేసిందన్నారు. లోక్సభ ఎన్నికలు 2024 ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ ఫలితాలు ప్రధాని మోదీకి నైతిక ఓటమి అని వ్యాఖ్యానించారు. మోదీకి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు వచ్చిందని అన్నారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం మోదీకి నైతిక రాజకీయ ఓటమి అని ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదని పేర్కొన్నారు.